ఫ్రెండ్స్, మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్, స్పెషల్ యూనిట్ ఆఫ్ సర్ సివి రామన్ స్కూల్, అమలాపురం. ఈ సహస్ర స్కూల్లో కూడా ఆ విధమైన పిల్లల్ని తయారు చేసి ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేద్దామని అనుకున్నాం. అవర్ అడ్రస్, సహస్ర ఇంటర్నేషనల్ ఎయిర్ కండిషన్ స్కూల్, అమలాపురం. ప్రతి మానవుడికి తన జీవితంలో సంఘం యొక్క గుర్తింపు కావాలని కోరుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను చేసే పెద్ద పొరపాటు ఏంటంటే తనని తాను గుర్తించుకోడు. అంటే ఇతను కూడా ఇతరులు ఎవరున్నా కనుక తనని గుర్తిస్తే అప్పుడు గొప్పవాడిని చెప్పి అనుకుంటాడు తప్ప తనకి తానుగా తన గొప్పవాడిని అనుకోడు. దీనికి కారణం ఏంటంటే ప్రతిస్పందించేటువంటి స్వభావం, స్పందన వేరు, ప్రతిస్పందన వేరు. స్వభావ సిద్ధంగా మీలో ఒక మంచితనం ఉన్నప్పుడు ఆ మంచితనాన్ని మీరు స్వభావ సిద్ధంగానే ప్రదర్శిస్తారు, అప్పుడు అది స్పందనయ్యింది. ఇతరులు మిమ్మల్ని మంచివారు అనుకోవాలని మీరు స్పందిస్తే అది ప్రతిస్పందన అవుతుంది. సొసైటీ యొక్క రికగ్నిషన్ మీకు కావాలన్నమాట. అంతేగాని మిమ్మల్ని మీరు రికగ్నైజ్ చేసుకునేటువంటి ప్రయత్నంలో లేరని అర్థం. సాధారణంగా మనం ఉదయం నిద్రలేచి రాత్రి నిద్రపోయేంత వరకు కూడా సొసైటీ యొక్క గుర్తింపు కోసమే పోకలాడుతూ ఉంటాం. పైపెచ్చి ఎవరైనా గుర్తించకపోతే వాళ్ళని నిందిస్తాం, గుర్తించిన వాళ్ళని పొగుడుతాం. మీ మీద మీకు మాత్రం విశ్వాసం ఉండదు. నేను ఎలాంటి వాడినో మీ మీద మీకు విశ్వాసం అనేది ఉండకపోవడమే దీనికి కారణం. స్పందన ముఖ్యం కానీ ప్రతిస్పందన ముఖ్యం కాదు జీవితానికి. ఎవరైతే ఎక్కువగా ప్రతిస్పందనకి లోనవుతారో వాళ్ళ జీవితం అంతా కూడా అశాంతమే అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి అబద్ధాలాడతాడు, స్వభావం అతనికి. కొత్త వాళ్ళకి పరిచయం చేస్తూ ఈ వ్యక్తి అబద్ధాలాడతాడు అని ఎవరైనా పరిచయం చేస్తే అలా పరిచయం చేసిన వ్యక్తి మీద మనకు కోపం వస్తుంది. కారణం, తను ఎలాగో స్వభావ సిద్ధంగా మాట్లాడే వ్యక్తి. అబద్ధాలు మాట్లాడే వ్యక్తిని అబద్ధాలు మాట్లాడే వ్యక్తిగా పరిచయం చేస్తే తప్పేమిటి? అంటే లోపం బయటికి తెలిసిపోయింది అనేటువంటి ఉక్రోషం. అదేవిధంగా చూడండి, ఒక దొంగ ఉంటాడు. దొంగతనం చేయడం తప్పనిసరి కానీ తెలుసు. ఇతనిని దొంగగా పరిచయం చేస్తే అతను కోపం వస్తుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే కోపం రాడే కారణం ఏంటి? తనకి తెలుసు అది లోపం అని, ఆ లోపం బహిర్గతమైందని అతని కోపం. దీనినే ఒక ప్రముఖ విద్యావేత్త అందమైనటువంటి రీతిలో ఆవిష్కరించారు. ఎక్స్ అనే వ్యక్తిని, వై అనే వ్యక్తి గురించి మాట్లాడుతూ ఈ వై చాలా యూసెస్ ఫెలో అని కనుక అంటే వై కోపం వస్తుందిట. వై కనుకను చాలా మంచివాడు అంటే సంతోషం వస్తుందిట. ఒకవేళ ఎక్స్ నిజంగా వైని యూస్లెస్ ఫెలోగా గుర్తించి అది నిజంగా కూడా యూస్లెస్ ఫెలో అయ్యే వై, ఇతను యూస్లెస్ ఫెలో అన్నప్పుడు వైకి కోపం రావడానికి ఆస్కారం లేదు. ఎందుకోసమంటే నిజం, అది నిజాన్ని చెప్పినప్పుడు కోపం రావాలి, అతను మార్చుకోవాలి. ఒకవేళ వై నిజంగా యూస్లెస్ ఫెలో కాదు, అప్పుడు ఎక్స్ అబద్ధం మాట్లాడేటట్టు, లేని విషయాన్ని మాట్లాడితే కోపం రావాల్సిన పనే లేదు. అంటే నిజంగా యూసెస్ ఫెలో అయినా అది కోపం రావడానికి ఆస్కారం లేదు. ఒకవేళ యూసెస్ ఫెలో కాకపోతే కోపం రావడానికి కూడా ఆస్కారం లేదు. మరి కోపం ఎందుకోసం వస్తుంది? ఆ వైకి తన మీద తనకి నమ్మకం లేదు. తను యూసెస్ ఫెలో అనేటువంటి ఒక అపనమ్మకంలో ఉంటాడు. ఇది ఎక్స్కి తెలిసిపోయింది అనే కోపం వస్తుంది అన్నమాట. ఇదే దొంగ దొంగటి కోపం రావడానికి కారణం. మనం మన యొక్క అంతరాత్మ సాక్షిగా ఆ అంతరాత్మ మీకు ఇచ్చేటువంటి సర్టిఫికెట్ మీకు ముఖ్యం కాదని, సంగ్రహించే సర్టిఫికెట్ మీకు ముఖ్యం కాదు. కానీ మన జీవితంలో మనం ఎప్పుడు కూడా సంఘం యొక్క సర్టిఫికెట్ కోసమే ప్రయత్నం చేస్తాం. మనం మారినట్టుగా పైన ముసుగేసుకుంటాం. ఆ ముసుగులో మీకు వచ్చే సర్టిఫికెట్ వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఎక్కడైనా గొంగడి అక్కడ ఉండడం కాదు, నాలుగు వెనకాలకి ఉన్నట్టుగా అవుతుంది అన్నమాట మన జీవితం.
అదే మీ సర్టిఫికేట్ మీకే ముఖ్యమైతే అప్పుడు మీరు తప్పనిసరిగా మారుతారు. మారిన మీకు సంఘం యొక్క గుర్తింపు అవసరమే లేదు. మహాత్మా గాంధీ సంఘం నన్ను మహాత్ముగా గుర్తిస్తుంది అని జీవించలేదు. లాల్ బహదూర్ శాస్త్రి చాలా సాధారణమైన వ్యక్తిగా జీవిస్తే నాకు పేరు వస్తుందని జీవించలేదు. వాళ్ళు ఆ అంతఃసాక్షిని దగ్గర విజయం పొందడం కోసం వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని కోసం బతికేదే తప్ప సంఘం యొక్క గుర్తింపు వారికి సెకండరీ. ఈ వారం మనకి సంఘం యొక్క గుర్తింపు ప్రధానం అవుతోంది. అలాంటిదే మనం ఎప్పుడు కూడా దీనికి ఇంకో మనకు మాటలు చెప్పాల్సి వస్తే యాక్షన్ జోన్ అండ్ రియాక్షన్ జోన్. రాముడు తన జీవితం అంతా కూడా యాక్షన్ జోన్లో ఉన్నాడు, రియాక్షన్ జోన్లో లేడు. కాబట్టి త్రేతాయుగం దగ్గర నుంచి ప్రారంభించి ఈ వేట వరకు లెక్కట్టుకుంటే రాముడు అని ఒక వేమడిస్తే 2000 ఈ వేటకి కూడా ఖాళీగా ఉంది. అంటే అంత స్వతంత్రంగా బతికిన వ్యక్తి ఇవాళ ఎవరు లేరని అర్థం. రాముడి దగ్గర నుంచి ప్రారంభించుకుంటే ఈ వేట వరకు కూడా ఎవరు లేరని అర్థం. కాబట్టి మనిషి ఎప్పుడు కూడా ఆత్మసాక్షికి లోపల బతకాలి, సంఘ సాక్షి అవసరం లేదు. మనం కనుక మంచివాడమే అయితే సంఘం ఎప్పుడు మంచిదే అవుతుంది, మనం చెడ్డవాడమే అయితే సంఘం ఎప్పుడు చెడ్డదే. ధర్మరాజుకి చెడ్డవాడు కనిపించలేదు, దుర్యోధనికి మంచివాడు కనిపించలేదు. కాబట్టి ఆత్మసాక్షి దగ్గర విజయం పొందడమే మన జీవితానికి అత్యంత కీలకమైన విషయం.